కుల వృత్తులకు రుణ సాయం పీఎం విశ్వకర్మను ప్రారంభించిన మోడీ 13,000 కోట్ల పథకం నైపుణ్య శిక్షణ 2 లక్షల వరకు రుణం 30 లక్షల కుటుంబాలకు లబ్ధి సో మీరు మొత్తమే చూసుకున్నట్లయితే 30 లక్షల మంది చేతి వృత్తుల వారికి 13,000 కోట్లతో రుణం అయితే అందించబోతున్నారు లబ్ధి పొందే వారిలో సాంప్రదాయ కళాకారులతో పాటు చేతి వృత్తుల వారు చేనేత కారులు అదేవిధంగా స్వర్ణకారులు ఇనుప పనిముట్లు తయారు చేసేవారు ఇస్త్రీ పనివారు న్యాయ బ్రాహ్మణులు ఉన్నారు ఒక్కొక్కరికి తొలి విడతలో 18 నెలల వాయిదాల్లో 100,000 ఇస్తారు మలి విడతలో 30 నెలల వాయిదాలతో ఇక్కడ 22 లక్షలు అయితే 2 లక్షలు అందిస్తారన్నమాట లబ్ధిదారులు 5% వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం 8% వడ్డీని అయితే కడుతుంది తొలుత లబ్ధిదారులను గుర్తించి సర్టిఫికేట్తో పాటు ఐడి కార్డు అయితే ఇస్తారు 5 నుంచి 7 రోజుల్లో 40 గంటల పాటు ప్రాథమిక శిక్షణ అయితే ఇస్తారు ఇంకా శిక్షణ కావాల్సిన వారు తరగతి నైపుణ్యం కోసం మరింత నైపుణ్యం కోసం 15 రోజుల్లో 120 గంటల శిక్షణకు దరఖాస్తు కూడా చేసుకోవచ్చు వారికి శిక్షణతో పాటు రోజుకు 500 స్టైఫండ్ ఇస్తారు 15,000 టూల్ కిట్ల కోసం ఇన్సెంటివ్స్గా అందజేస్తారు వ్యాపారం ప్రారంభించాక నెలకు 100 డిజిటల్ లావాదేవీల వరకు కూడా ఒక్కో దానికి రూపాయి బోనస్గా కూడా ఇస్తారన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే అర్హతలు అయితే ఇవన్నమాట చేతులు అదేవిధంగా టూల్ కిట్ల సాయంతో పనులు చేసుకునే 18 రకాల కుల వృత్తుల వరకు సీఎం పీఎం విశ్వకర్మ దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అసంఘటిత రంగంలో స్వయం ఉపాధి ఎంచుకునే వారిని ఎంపిక చేస్తారు దరఖాస్తు చేసుకునే కనీస వయసు 18 ఏళ్ళు అయితే ఉండాలి దరఖాస్తుకు ఆధార్ కార్డు అదేవిధంగా గుర్తింపు కార్డు చిరునామా పత్రం మొబైల్ నెంబరు కుల ధృవీకరణ పత్రం బ్యాంకు ఖాతా పాస్బుక్ ఫోటో అవసరమవుతాయన్నమాట సో వడ్రంగులు పడవలు తయారు చేసేవారు కొమ్మరి ఇనుము పరికరాలు తయారు చేసేవారు ఇంటి తాళాలు తయారీదారులు స్వర్ణకారులు కొమ్మరి విగ్రహాలు తయారు చేసేవారు అదేవిధంగా స్టోన్ కర్వర్ అదేవిధంగా స్టోన్ బ్రేకర్లు అంటే రాళ్ళు పగలగొట్టేవాళ్ళు చర్మకారులు తాపి మేస్త్రీలు బాస్కెట్ మ్యాట్ బ్రూములు చీపులు తయారు చేసేవారు బొమ్మలు తయారు చేసేవారు నాయి బ్రాహ్మణులు పూలదండలు తయారు చేసేవారు రజకులు అదేవిధంగా దర్జీలు అంటే టైలర్లు అనమాట చేప వాళ్ళు తయారు చేసేవారు వీరందరూ కూడా అర్హులని కేంద్రం అయితే ప్రకటించింది సో వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఏపీలోని తెలంగాణలో అయితే ఇక్కడ మీ సేవా సెంటర్లు అదేవిధంగా సిఎస్సి సెంటర్లు అప్లై అయితే చేసుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి